చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు శుక్రవారం రోజున శుభవార్త అందింది. సిఎస్కే సభ్యులు కరోనా బారిన పడడంతో గత కొన్ని రోజులుగా చెన్నై జట్టు క్వారంటైన్లోనే ఉంటోంది. ఇప్పటికే ఆగస్టు 31న చేసిన పరీక్షల్లో అందరికీ నెగిటివ్ రాగా, తాజాగా సెప్టెంబర్ 3వ తారీఖున ఆటగాళ్లందరికీ మరోసారి కరోనా టెస్ట్ చేశారు. ఈ టెస్ట్లో కూడా ఆటగాళ్లందరికీ నెగిటివ్ వచ్చింది. ఈ వార్త అభిమానులను ఎంతగానో ఉత్సాహానికి గురిచేసింది. ఎందుకంటే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం రోజున ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేస్తామని ప్రకటించాడు. ఇలా శుక్రవారం రోజునే ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పడానికి ఒక బలమైన కారణం ఉంది. చెన్నై ఆటగాళ్ల టెస్ట్ రిపోర్ట్ శుక్రవారం వస్తాయని ముందే తెలుసు కాబట్టి, ఒకవేళ చెన్నై జట్టులో ఎవరికీ పాజిటివ్ రాకపోతే ఆనవాయితీ ప్రకారం మొదటి మ్యాచ్ని గతేడాది విజేతకు రన్నరప్కు మధ్య జరిపించాలని బీసీసీఐ భావిస్తుంది. ఇక ఇప్పుడు చెన్నై జట్టులో అందరికీ నెగిటివ్ రావడంతో మొదటి మ్యాచ్ సిఎస్కే ముంబై మధ్య జరిపించాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకు చెన్నై జట్టు కూడా సంసిద్ధతను వెల్లడించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఈరోజు సాయంత్రం విడుదల కానుంది. సెప్టెంబర్ 5 నుండి సిఎస్కే జట్టు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టనుంది. ఇక దీపక్ చాహర్, ఋతురాజ్ గైక్వాడ్ కూడా పూర్తిగా కోలుకున్నాక చెన్నై జట్టులో చేరనున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.